ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచేల జనార్దన్ గెలుపు కోసం వారి కుటుంబ సభ్యులు గడిచిన 10 రోజులుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ మరదలు డాక్టర్ దామచేల హేమబిందు గారు ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోంది, ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ సమస్యలు ఏం చెప్తున్నారు ఒకసారి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఎన్నికల ప్రచారానికి ఇంటింటికి వెళ్తా ఉన్నారు, వెళ్ళినప్పుడు ప్రజలు రిసీవింగ్ ఎలా ఉంది ప్రస్తుతం? ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారండి. అమ్మయ్య, ఈ 5 సంవత్సరాలు అయిపోయింది, ఇక వచ్చే నెల నుంచి మన ప్రభుత్వం వస్తుందని ఆనందంలో ఉన్నారు. ఇన్నాళ్ళు ఏంటంటే బయటపడలేదు, ఎవరి కాళ్ళు బయటపడితే వీళ్ళు ఎక్కడ కేసులు పెడతారా, ఏం చేస్తారా అని భయంతో ఉన్నారు. ఇక ఇప్పుడైతే అమ్మయ్య అయిపోతుంది, ఇక టైం పీరియడ్, ఇతను వెళ్ళిపోతాడు, మనకు మంచిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారనే ఆనందంలో చాలామంది రిసీవింగ్కి అసలు కొంతమంది అయితే మీరు రావద్దమ్మా, మేము వేస్తాం కదా, ఎందుకు మీరు కష్టపడుతున్నారని మాకు ఎదురు చెప్తున్నారు వాళ్ళే. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అయితే వాళ్ళే చెప్తున్నారు, అమ్మ బాగా చేయండి, బాగా తిరగండి, మంచిగా మన తెలుగుదేశాన్ని గెలిపించండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి, జనార్దన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించండి అని వాళ్ళే మాకు ఇంకా చెప్తున్నారు కూడా, ఎట్లా తిరగాలి ఏం చేయాలి అనేది. ఇది మంచి మనకి శుభపరిణం. ఇప్పుడు ఏదైతే మీరు సూపర్ 6 పథకాలు అని చెప్పిన చంద్రబాబు గారు మేనిఫెస్టోలో పెట్టున్నారు కదా, ఈ సూపర్ 6 పథకాలు తీసుకెళ్ళినప్పుడు మహిళలకు సంబంధించినట్టు మెయిన్ కదా ఉన్న పథకాలు అండి, మహిళలకు సంబంధించినవి, ఆ మహిళలు ఎలా ఫీల్ అవుతున్నారు? నాన్న, మహిళలందరికీ అన్ని పథకాలు ఆల్రెడీ వంట పట్టేసినాయి, వాళ్లే మాకు చెప్తున్నారు కూడా, ఒకవేళ ఏదన్నా మేము చెప్పేటప్పుడు మర్చిపోతున్నా కూడా. వాటితో పాటు నిన్నగాన మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ మనకి ప్రచారాల్లో ఇచ్చిన హామీలు, అంటే మన గంగపుత్రులకి వేటకెళ్ళిన వాళ్ళకి ఇట్లా 20,000 ఇస్తామన్నది కానీ ఇవన్నీ కూడా వాళ్లే చెప్తున్నారు. ప్లస్ దేవర్ వెరీ హ్యాపీ ఫర్ దట్, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మనకి ఇక్కడ కొత్తపట్నం కానీ మన్నూరు కానీ ఈత మొక్కలు కానీ మనకు అసలు ఈ 3 నెలలు వేటగెలక ఎన్నాళ్ళ నుంచో మనకి ఇబ్బంది పడుతున్నారు. సో ఆ టైంలో సంపాదన లేక ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా ఆయన 20,000 ఇస్తానన్నారు. సో అది కాకుండానే ఆడవాళ్ళు కూడాను ఉచిత బస్సు అనేది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే మనకి ఇప్పుడు మనం చూస్తే ఇది ఒంగోలు అనేది మనకి హెడ్ క్వార్టర్స్ మెయిన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మొత్తానికి. సో అక్కడ నుంచి ట్రీట్మెంట్ కోసం కానీ ఏ దానికైనా ఇక్కడికి ఒంగోలు రావాలి. సో ఈ బస్ ఛార్జెస్ ఇప్పుడు ఇతను మనకి బ్లూ పార్టీ వచ్చిన తర్వాత బస్ ఛార్జీలు ఎన్నింతలు పెంచారు, ప్లస్ పెంచడమే కాదు అసలు బస్సులు టైంకి దొరికేవి కాదు. అంతకుముందు బస్సులు అంటే పల్లెటూరుల నుంచి అందరు టౌన్లకు వస్తున్నప్పుడు ఉదయం 6 ఒకసారి 5 ఒకసారి మళ్ళీ 7 8 ఇట్లా గంట ఒక బస్సు ఉండేది, వాళ్ళకి హ్యాపీగా ఉండేది. అసలు ఇప్పుడైతే పాపం బస్సులు దొరకట్లేదని పేషెంట్లు కూడా ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్స్లో. కాబట్టి ఇప్పుడు మనకి ఫ్రీ బస్సు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు వస్తే కూడా ఈ మూమెంట్ ఫ్రీగా ఉంటుంది, బిజినెస్ వాళ్ళు కూడాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదైతే టీడీపీ ప్రభుత్వం గతంలో 2014 నుంచి 2019 దాకా దామచేల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ఉన్నారు, అలాగే ఇప్పుడు మీరు ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఆ గతంలో చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారు, అట్లాగే ఇప్పుడు మరలా మీకు చెప్పిన ప్రధానమైనటువంటి సమస్యలు, అమ్మ పలానా సమస్యతో మేము ఇబ్బంది పడుతున్నాం అమ్మ, ఇది జనార్దన్ గారికి చెప్పండి, ఈ పలానా సమస్యలని పర్టికులర్గా 2-3 సమస్యలు అట్లాంటివి మెయిన్గా ఉండే అన్న, నేను మీకు చెప్పక్కర్లేదు సమస్యలు ఏంటనేది. మేము ఒకటే కోరుకుంటున్నాం మీ మీడియా మిత్రులందరికీను, దయచేసి మీరు క్షుణ్ణంగా మమ్మల్ని అడిగేదానికన్నా మీరు నిజాయితీగా రోడ్ల మీద సమస్యలు చూపించండి. మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కొట్టుబడిపోయింది ఒంగోలులో, అస్సలు పారిశుద్ధ్యం కానీ పరిశుభ్రత కానీ అసలు ఆలోచించట్లేదు. అదే జనార్దన్ గారు ఉన్నారు సమయంలో అసలు ఇట్లా లేదండి. అండ్ ఇప్పుడు చెత్త పన్ను చెత్త ట్యాక్సులు ఇవన్నీ వసూలు చేయటమే కాకుండా హౌస్ ట్యాక్సులకి అయితే అసలు మరీ వెంటబడతారు. జనవరి నుంచే మనకు మెసేజ్లు ఇట్లా వచ్చేసి కట్టండి 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 అని అంటూ ఉంటారు, కానీ ఎక్కడ ఏది లేదు. అట్లనే ఎలక్ట్రిసిటీ బిల్, నేను ఈ ఎలక్ట్రిసిటీ బిల్ గురించి మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు పోయిన సంవత్సరం జనవరిలో బిల్ ఎంత వచ్చింది, ఈ సంవత్సరం జనవరిలో ఎంత వచ్చింది, 2 బిల్లులు చూసుకుని టాలీ చేసుకోండి. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని ఈ 4-5 నెలల నుంచి కొంచెం మనకి పర్వాలేదు, అంతకుముందు జనవరిలో కానీ ఫిబ్రవరి కానీ మీరు 5 నెలలది చూడండి, ఈ 5 నెలలది టాలీ చేసుకోండి, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి విపరీతంగా పెంచున్నారు, ఇవి మాత్రం జనాలు అసలు ఇబ్బంది పడిపోతున్నారండి. కామన్ మెన్ ఇప్పుడు జనాలందరూ గురించి ఆలోచిస్తున్నారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఎవరూ ఆలోచించట్లేదు, ట్యాక్స్ పేయర్స్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అట్లనే వీళ్ళు పాపం అదిరిపోతున్నారు. అసలు ఇంత ఎండల్లో కూడా ఫ్యాన్ వేసుకుని కూర్చోవాలంటే కరెంటు బిల్లు ఎంత వస్తుందా, ఎట్లా కడతామా, ఈ ట్రూ అప్ ఛార్జీలు ఈ ఛార్జీలు మళ్ళీ ఏసీడీలు అంటారు అడిషనల్ కన్సంప్షన్ బిల్లులు అని చెప్పేసి, ఇవి షాపింగ్ బిజినెస్ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఏమైనా ఇండస్ట్రియలిస్టులకు కానివ్వండి, లేకపోతే హాస్పిటల్స్కి కానీ ఏసీడీలు అని చెప్పి ప్రతి 3 నెలలకు ఒకసారి వసూలు చేస్తూ ఉన్నారు. మన మినిస్టర్ కరెంట్ మినిస్టర్ అయ్యి కూడా మన జిల్లాలో కూడా విపరీతంగా దోపిడీ ఉంది ఏసీడీల మీద. సో ఇవన్నీ కూడా జనాలు వాళ్లే చూపిస్తున్నారు కూడా మనకి, ఇవన్నీను చూడండి ఎట్లా ఉన్నాయో. కొంతమంది అయితే అసలు ఈ దెబ్బతో అయిపోయింది వదిలిపోవాలి, మనకు చంద్రబాబు నాయుడు గారు తొందరగా రావాలి అనేది అడుగుతుంది. ఎందుకంటే బాబు గారు హామీ ఇచ్చారు కరెంటు బిల్లులు నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో పెంచము అని కూడా జనాలకి, కాబట్టి మనకు ఆ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఆనందంగా ఉన్నారు.
నమస్తే నాన్న. ఆఖరిగా మేము దామచర్ల కుటుంబం నుంచి దామచర్ల జనార్దన్ మరదలుగా నేను, అట్లనే మాగుండు శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చారు మాగుండు శ్రీనివాసరెడ్డి గారు మేనకోళ్ళు తిను. సో ఇద్దరం కలిపి కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కళ్ళు సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మనకి ఇప్పుడు మీకు బ్యాలెట్ నమూనాలు అవి ఇస్తున్నారు, దాని మీద ఈ నెంబర్ గుర్తుంచుకోండి ఆ నెంబర్ గుర్తుంచుకోండి అంటారు, అవి కాదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఎక్కడైతే సైకిల్ బొమ్మ ఉంటుందో దాని పక్కనే మీరు ఓటేయండి. మనం ఒక్కొక్కళ్ళు రెండు సార్లు ఓటేయాలి, రెండు సార్లు సైకిల్ బొమ్మ మీదే ఓటేయండి. అదొక్కటే. మీరు ఓటేయటానికి వెళ్ళినప్పుడు మీకు బీప్ శబ్దం వినిపిస్తేనే మీకు ఓటు పడినట్టు, ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టం, అన్యాయం, పడిన బాధ మర్చిపోవద్దండి. అట్లానే మీరు మన బిడ్డలు కానీ మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు హైదరాబాద్లో, బెంగళూరులో, మెడ్రాస్లో అట్లా ఉద్యోగాలకు వెళ్ళారు, కొంతవరకు వ్యాపారాలు చేయడానికి వెళ్ళారు. మనకు వస్తుంది వీకెండ్ శని ఆదివారాలు వస్తే, మన ఒక్క సోమవారం సెలవు పెట్టుకుంటే శని ఆదివారం సోమవారం మూడు పూట్ల వచ్చి మనం ఓటు వేసుకుందాము. మీ అందరికీ మనం చదువుకున్నాము, మనదే ఉందిలే మిగిలిన వాళ్ళందరూ ఓటేస్తారు కదా, సమ్మర్ వచ్చింది మనం పిల్లలతో టూర్ వెళ్దాము ట్రిప్ వెళ్దాము అని అనుకుంటే 5 సంవత్సరాలు నరకం అనుభవిస్తాము. మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తున్నాను నాన్న, ఈసారి కనుక మనం ఇట్లానే అజాగ్రత్త చేసేమన్నా అయితే మనకి మరణమే గత అవుతుంది, అదొకటి గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, ఎందుకంటే ఎలక్షన్ పోలింగ్ డేట్ 13 మే 13 సోమవారం వచ్చింది. సోమవారం అనేసరికి మనందరికీ వీక్ స్టార్టింగ్ డే, హెవీ వర్క్ డే కాదంటలేదు దానికి. ఉదయాన్నే 7 ఇంటికల్లా వచ్చి ప్లీజ్ కైండ్లీ క్యాస్ట్ యువర్ ఓట్, అదొకటే మేము అడుగుతుంది. సోమవారం ఉదయాన్నే ఈ ఎండలకు తట్టుకోలేము కాబట్టి 7 ఇంటికల్లా వచ్చి ఓటేసేసి వర్క్కి వెళ్ళిపోదాం అంతే, అదొకటే. ఎందుకనంటే మనం లేట్ చేసి సాయంకాలం వర్క్ ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ పోస్ట్ చేద్దాం అని అనుకుంటే ఈ లోపల మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మర్చిపోవద్దు, వాళ్ళు వచ్చి మన ఓట్లే దొంగ ఓట్లు వేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు దయచేసి వచ్చి ముందు మీ ఓటు వేసేసేసుకుని ఆ తర్వాత మీరు ఆఫీస్కి కానీ వర్క్లకు కానీ వెళ్ళండి. అట్లానే ఏ ఊర్లో ఉన్నా కానీ ఆలసించొద్దు, అజాగ్రత్త చేయొద్దు. ప్లీజ్ మీరు కనుక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కొంచెం ఫీల్ అయితే ఇక్కడ మేము ఊళ్ళల్లో ఉండే వాళ్ళం అందరం ప్రాణాలతో ఉంటామండి. అట్లనే హైదరాబాద్లో, బెంగళూరులో, మెడ్రాస్లో కానీ ఎక్కడైనా జాబ్ హోల్డర్స్ అందరూ ప్లీజ్ రిటర్న్ బ్యాక్ టు యువర్ టౌన్ అండ్ కైండ్లీ క్యాస్ట్ యువర్ ఓట్. తెలుగుదేశాన్ని గెలిపించండి. మీకు చంద్రబాబు నాయుడు మీ ఇంటి పెద్ద కొడుకులాగా ఉంటారు, అట్లనే దామచర్ల జనార్దన్ గారు మీ ఇంటి చిన్న కొడుకులాగా ఉండి మీ సమస్యల్ని మిమ్మల్ని మీకు అండగా నిలబడతారు. అట్లనే మన ఎంపీగా మాగుండు శ్రీనివాసరెడ్డి గారిని కూడా గెలిపించండి. నమస్తే. వస్తున్నాడు రా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ జయ హో, జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన, జయ హో జయ హో, జయ జయ హో, జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన, జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ వినాయక, అజరామర యశోదీప్త సుశ్యామల పరిపాలక, జయ హో, జయ జయ హో, జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన, జయ హో, జయ హో, జయ జయ హో, జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన, జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే
తరం తరం నిరంతరం నీకోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవ సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. దాత రైతన్నకు వెన్నెముకగ నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ వినాయక, ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామ చల్ల జనార్దన జయ హో. రాముని తీరు శ్రీరాముని తీరు, అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా. ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం, మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దూమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దూమ్ 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 దాం దుంకాడుతాం, జలగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఎవరు దళిత ద్రోహ
వాడని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. వాడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మో రే పొలికేక బెట్ట వీర వనితలా. గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా. తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా. నరనరాన క్రమ శిక్షణ నిండిన చేతనమా. జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా. చంద్రబాబు పూరించిన సమరశంక కింకరమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా. తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. చరితను రాసేటి నల్ల సిరా మీరే. తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే. యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే. ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే. నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే. చంద్రబాబు ప్రతిస్పందన మీరే. తల తెగి పడిన తల బడు పిడి గిలివై. తరముల కోసం తరగని త్యాగము వై. పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా. చంద్రబాబు పూరించిన సమరశంక కింకరమా. తెలుగుదేశ దళమా తెలుగు జాతి బలమా. తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా.
క్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే, రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే, ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం మీరే. మీ నెత్తురు చిందించైనా పసుపు జెండాని మోస్తున్నారే, ఒక్కరు వేలై అది లక్షల బలమై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగుదేశ దళమా, తెలుగు జాతి బలమా, తెలుగుదేశమంటే కార్యకర్త పటిమా. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.